2009 ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని అందించేందుకు పార్టీ కేడర్లో జవసత్వాలు నింపేందుకు బాలకృష్ణతో పాటు నందమూరి వారసులందరూ కృషి చేశారు. అప్పటి వరకు వెండితెరకే పరిమితమైన బాలకృష్ణ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యర్థి పార్టీలకు దడపుట్టించారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు యువగర్జనకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి నందమూరి వారసుల శక్తి ఏంటో ప్రత్యర్థి పార్టీలకు తెలియజెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి బాలకృష్ణనని ఆయన వల్లే టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నానని లక్ష్మీపార్వతి అన్నారు. అప్పట్లో ఒకరినొకరు కలుసుకుని రాష్ట్ర రాజకీయాలు పార్టీ భవిష్యత్తుపై చర్చలు జరిపారు. అంతేకాకుండా అభిమానులు కూడా పార్టీ బాధ్యతలు బాలకృష్ణ చేపట్టాలని ఒత్తిడి చేశారు. నిన్న సడన్ గా ఫోన్ చేసి అమ్మ నేను ఇంటికి వస్తానన్నారు. ఇంతకంటే ఆనందమైంది నా కొడుకు ఇన్నాళ్ళకి నా ఇంటికి వస్తానంటే అసలు నాకు సంతోషం నుంచి అన్నం కూడా తినబుద్ధి కాట నాకు అంత సంతోషంగా ఉందంటే సరే ఈరోజు 9:30కి వస్తారు. 9 బాగుకే వచ్చారు. దాదాపు గంట సేపు ఇద్దరం అనేక విషయాలు గడిచిపోయిన విషయాలు జరిగిన తండ్రికి జరిగిన బాధ అబ్బాయి కూడా కళ్ళ మన్నీళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళ నాన్నకి జరిగిన దాని మీద సరే అవన్నీ జరిగిపోయినాయి అవన్నీ విధి రాత అనుకుందాం నాన్న జరగబోయేది మంచి. 2009 ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో బాలకృష్ణ కూడా తన మనసులో మాట బయటపెట్టారు. కాబోయే ముఖ్యమంత్రిని తానేనని మీడియా ముందు ప్రకటించారు. కానీ ఆ మరుసటి రోజే మళ్లీ గొంతు సవరించుకున్నారు. చంద్రబాబునే ముందు వరుసలో నిలబెట్టారు. అయితే ఇదంతా గతం. రాజకీయాల్లోనే కొనసాగాలనుకుంటున్న బాలకృష్ణ చాపకింద నీరులా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వెండితెరపై నవరసాలు పండిస్తూనే పార్టీకి జవసత్వాలు నింపే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న సింహ సినిమాలో పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. దీన్ని సినిమాలో పెట్టడానికి ఆయన భారీగానే శ్రమ పడ్డారు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఎప్పటికైనా బాలకృష్ణ టీడీపీ బాధ్యతలు చేపట్టకపోతాడా, పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రాకపోతుందా అని ఎదురుచూస్తున్న కేడర్కి ఆయన అభిమానులకి సింహ సినిమా ద్వారా ఊరట కలిగించారు. తెలుగుదేశం జెండాపై కనిపించి ఆయన మనసులోని భావాన్ని పార్టీ కార్యకర్తలకు అభిమానులకు తెలిసొచ్చేలా చేశారు. నందమూరి వారసత్వ బలం సినీ గ్లామర్ తో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా అవునని అంటున్నారు అభిమానులు. ఆ దిశగా కృషి చేస్తేనే రానున్నవి మంచి రోజులుగా మార్చుకోవచ్చన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సింహమ్మ టీచిండోడే బేటకొచ్చాడే.